నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే నీ స్కూల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఆ మినిస్టర్ వల్లే నాకు ఈ అవార్డు వచ్చిందా? సారీ సార్, బయట అలా రూమర్స్ ఉంటేను. రూమర్స్ ఉంది బయట కాదు, మీలో మీ మనసులో. మీరు మినిస్టర్ మనిషి కాబట్టి ఆయన గురించి గొప్పగా ప్రమోట్ చేసుకోండి, కానీ గొప్ప పేరున్న మా స్కూల్కి మాత్రం చెడ్డ పేరు తేవాలని చూడకండి. నేను మినిస్టర్ మనిషినేంటి సార్, ఆయనకి నాకేం సంబంధం లేదు. ఇప్పుడు మీరు లోపలికి రాబోయే ముందు మా స్కూల్ ప్రెమిసెస్లో మీరు ఆయనతో మాట్లాడిందంతా సీసీ ఫుటేజ్లో నేను చూశాను. మీకు కూడా చూపించమంటారా? సారీ సార్. కంగ్రాచులేషన్ సార్, మీ నిజాయితీ మీ స్కూల్ నిజాయితీ మరోసారి నిరూపించుకున్నారు. గ్రేట్ సార్, రియల్లీ యువర్ గ్రేట్. థ్యాంక్ యూ. ఏంట్రా పడితే ఇది, ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశావు? ఆ మినిస్టర్ డేంజరస్ పర్సన్ అని నాకు తెలుసు కదా, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఇప్పుడు చెప్పండి సార్, ఏదో అంటున్నారు. నువ్వు చాలా స్మార్ట్ రా. థ్యాంక్ యూ. నువ్వే ఇంత స్మార్ట్ అయితే నీకు రాబోయే పెళ్ళం ఇంకెంత స్మార్ట్ గా ఉంటుందో. ఏంటక్క ఇలా సున్నాలు చుట్టున్నావు? ఇవి సున్నాలు చుట్టడం కాదు, సౌర కుటుంబం బొమ్మని గీస్తున్నాను. ఇది సూర్యుడు. ఈ గ్రహాలన్నీ ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే ఓకే అక్క, కాని తన చుట్టూ తానెలా తిరుగుతుంది? నేను దీని చుట్టూ తిరగలను, గాని నా చుట్టూ నేను తిరగలేను కదా. మీకు ఇలాంటి సందేహాలు వస్తాయని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక ఏర్పాటు చేశాను సుభాష్. అలాగే అక్క. ఇదేంటక్క ఇలా విచిత్రంగా ఉంది? సౌర కుటుంబం ఇలా విచిత్రంగానే ఉంటుంది. ఇది సూర్యుడు, ఇది ఇలా కదలకుండా ఉంటుంది. ఇది భూమి, ఇలా తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్నమాట. అప్పు తీసుకుని 4 ఏళ్ళయింది, అప్పు తీర్చకపోగా సరిగ్గా వడ్డీ కూడా కట్టడం లేదు. అందుకే మీ ఇల్లు వేలం వేయిద్దాం అనుకుంటున్నాం. అవును. ఏంటి, మా ఇల్లు వేలం వేస్తారా? అప్పు తీర్చకపోతే ఏం చేస్తాం మరి? మీ దగ్గర అప్పు తీసుకుంది ఎవరు? ఈ ఇంటి అల్లుడు కదా. అవును. అల్లుడు చేసిన అప్పుకి అత్తారింటిని వేలం వేయమని ఏ చట్టంలో ఉందట? అలా అని ఏ చట్టంలో లేదరుంధతి. కాకపోతే బావగారు తీసుకున్న అప్పుకి నేను పూచికత్తుగా ఉన్నాను కదమ్మా, అందుకని వాళ్ళు. మీరు పూచికత్తుగా ఉంటే ఆ అప్పు మీరు తీర్చుకోండి, ఉమ్మడింటి జోలికొస్తే మాత్రం ఒప్పుకోను. నేనే తీరుస్తానమ్మా ఆ అప్పు, ఎలాగోలా నేనే తీరుస్తాను. ఏంటి తీర్చేది, 4 ఏళ్ల నుండి తీరుస్తూనే ఉన్నావు. అప్పు తీర్చడానికి నీ దగ్గర డబ్బు లేదు, ఇల్లు వేలం వేయడానికి మీ మరదలు ఒప్పుకోవడం లేదు, కాబట్టి మీకు 5 ఎకరాల పొలం ఉంది కదా, ఆ పొలంలో నీ వాటా పంచేసుకుని అది అమ్మేసుకుని మా అప్పు తీర్చేయి. కాళ్ళు విరగొడతాను. ఆ పొలం నా పసుపు కుంకుమల కోసం నా పుట్టింటి వాళ్ళిచ్చింది. నా పసుపు కుంకుమలు పోయినా ఆ పొలం మాత్రం ఇంకా మిగిలే ఉంది, నేనున్నంత వరకు అది అలాగే ఉంటుంది. వాటా లేసుకోవడానికి అమ్ముకోవడానికి కుదరదు, అంతే. ఇల్లు వేలం వేయడానికి ఈవిడ ఒప్పుకోవడం లేదు, పొలం అమ్మడానికి ఆవిడ ఒప్పుకోవడం లేదు, మరి మా అప్ప ఎవరు తీరుస్తారు? అది
అదిగో వస్తోంది కదా, ఆవిడ గారిని అడగండి అప్పు గురించి. ఆవిడ గారి పెళ్లి కోసమే కదా వాళ్ళ నాన్న అప్పు చేసి చచ్చింది. అప్పు చేసి ఆయన చచ్చాడు, ఆ అప్పు తీర్చడానికి మేం చావాలా? అత్తయ్య, రంగారావు గారు, నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు ఉద్యోగం రాగానే ప్రతి నెల కొంత మీ అప్పు తీరుస్తాను. దయచేసి నన్ను నమ్మండి. ఆడపిల్ల వింతలా అడుగుతున్నావు కాబట్టి కొంతకాలం గడువిస్తున్నా. ఈ కొంతకాలంలో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏంటో? సిటీలో చాలా స్కూల్స్ కి ఉద్యోగం కోసం అప్లై చేశాను కదమ్మమ్మా, ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. ఏంటొచ్చేది? తెలుగు మీడియంలో చదువుకున్న నీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉద్యోగం ఎలా వస్తుందంట? మనూరు స్కూల్లోనే నీకు ఉద్యోగం దొరకపోతే సిటీలో ఎలా దొరుకుతుందట? ఎందుకు దొరకదు? అమూల్య తెలుగు మీడియంలో చదివిన తనకు ఆ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని గుర్తించి ఉద్యోగం ఇచ్చే మహానుభావులు ఎవరో ఉంటారు. ఉదయం సాయంత్రం ఇలా